హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిసిసిబి బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ప్రీవియస్గా మా ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది చాలా మంది క్యాండిడేట్స్ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ అయితే అడగడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది మరి ఎగ్జామినేషన్కు ఏఏ బుక్స్ ప్రిపేర్ కావాలి మరియు రెండు పోస్టులకు ఒక క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చా ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్లో నోటివ్ మార్కింగ్ ఉంటుందా ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా మరియు ఒక జిల్లా క్యాండిడేట్ వేరే జిల్లాలకు అప్లై చేసుకోవచ్చా మరియు జాబ్ సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉండదు సంబంధించి చాలా మంది డౌట్స్ ఉండడం జరిగింది సో ఆ డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ వీడియోలో చూడడం జరుగుతుంది మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అపర్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో మోటగా చూసినట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా మోటగా స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు కేవలం ప్రిలిమిర్ ఎగ్జామినేషన్ మరి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రిలిమయర్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి ఒక పోస్ట్ కి ఎనిమిది మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా లిస్ట్ చేసి పోస్టింగ్ అయితే జరుగుతుంది సో అభ్యర్థులు రిటర్న్ పై కాన్సన్ట్రేట్ భాగంగా ఎగ్జామినేషన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్గా క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆన్లైన్ ప్రిలిమియర్ ఎగ్జామినేషన్లో భాగంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ తరపు నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఇరవై నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ టాపిక్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాలు మరియు న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాలు కానీ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్లో ఈ విధంగా ప్రిలిమియర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రిలిమియర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వారికి ఒక్క పోస్టుకు ఎనిమిది మంది చొప్పున షార్ట్లు చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు సో స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్లో భాగంగా టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇందులో సెక్షన్ వన్లో భాగంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఇరవై నిమిషాలకు గాను మరియు అందులోనే అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించి పది క్వశ్చన్లు పది మార్కులకు గానీ కండక్ట్ చేశారు నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ముప్పై నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ టాపింగ్ నుంచి నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ముప్పై ఐదు నిమిషాలు న్యూమరికల్ ఎబిలిటీ టాపింగ్ నుంచి నలభై కోసం నలభై మార్కులు ముప్పై ఐదు నిమిషాలు టోటల్గా నూట ఇరవై క్వశ్చన్లు నూట అరవై మార్కులు నూట ఇరవై నిమిషాల డ్యూరేషన్లో ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామినేషన్లో నోటు మార్కింగ్ ఉంటుందని చాలామంది క్యానర్ సరగడం జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ మా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి రెండు ఎగ్జామినేషన్లో కూడా ప్రిలిమినరీ అండ్ మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్లో బోత్ ఎగ్జామినేషన్స్లో నేటి మార్కింగ్ ఉంది వన్ బై ఫోర్త్ అనగా నాలుగు తప్పు సంబంధాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది సో అభ్యర్థులకు గమనించి క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయాల్సి ఉంది సో ఫైనల్గా అయితే మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే ఫైనల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే సపరేట్గా సెలెక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు పోస్టులకు సపరేట్గా ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు కేవలం మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లీ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొదటగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్డేట్యూ టైప్లో కండక్ట్ చేస్తారు ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తరపు నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఇరవై నిమిషాలు రీజనింగ్ అబిలిటీ టాప్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాలు మరియు క్వాంటిటేటివ్ ఆప్టివ్ సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై మార్కులు ఇరవై నిమిషాలు గాను టోటల్గా వంద క్వశ్చన్లు వంద మార్కులు అరవై నిమిషాల డ్యూరేషన్లో ఈ అసిస్టెంట్ మేనేజర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒక పోస్ట్ కెనెన్ మంది చొప్పున షార్ట్లీ చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే షార్ట్లీ చేయడం జరుగుతుంది ఒక పోస్ట్ ఎనిమిది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్ షార్ట్లీ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా టోటల్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ టైప్స్ వచ్చేసి అందులో మెయిన్ ఎగ్జామినేషన్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్గా జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఇరవై నిమిషాల డ్యూరేషన్లో అందులోనే అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించి పది క్వశ్చన్లు పది మార్కులకు కానీ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్లు నలభై మార్కులకు కానీ ముప్పై ముప్పై నిమిషాల డ్యూరేషన్లో మరియు రీజనింగ్ ఎబిలిటీస్ సంబంధించి నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ముప్పై ఐదు నిమిషాల డ్యూరేషన్లో మరియు క్వాంటిటీ యాప్ట్యూడ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై నిమిషాలు మొత్తంగా నలభై క్వశ్చన్లు నలభై మార్కులకు కానీ ముప్పై ఐదు నిమిషాల డ్యూరేషన్లో టోటల్గా నూట అరవై క్వశ్చన్లు నూట అరవై మార్కులకు కానీ వన్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్లో ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ముందు చెప్పిన విధంగా బోత్ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఆన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది వన్ బై ఫోర్త్ నాలుగు తప్పు సంబంధాలకు ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది సో అభ్యర్థులు గమనించి ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది టోటల్గా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే మీకు పిలిమిర్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే ఒక పోస్ట్ కెమెందని చూపిన షార్ట్లు చేసి ఫైనల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ మెరిట్ లీస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా అభ్యర్థులైతే ప్రిపేర్ కావాల్సి ఉంది సో బోత్ ఎగ్జామినేషన్ సంబంధించి సపరేట్స్గా డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ రోజున మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజున సపరేట్ డేట్స్లో ప్రిన్మల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అభ్యర్థులు గమనించి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో నెక్స్ట్ న్యూమెరికల్ ఎబిలిటీస్ సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా చూసినట్లయితే అయితే న్యూమెరికల్ ఎబిలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా ఎల్సీఎం ఎస్సీఎఫ్ రేషియోస్ పర్సంటేజెస్ ఫ్యాక్టోరియస్ మరియు ఏజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ మిస్సింగ్ నెంబర్స్ యావరేజెస్ ప్రైజెస్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్ మరియు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు టైమ్ అండ్ వర్క్ మినిసిరేషన్ వాల్యూమ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఫ్రాక్షన్స్ మరియు సిరీస్ కాంప్లెక్సెస్ సంబంధించి విధంగా టాపిక్స్ నుంచి న్యూమెరికల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్లో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఇన్పుట్ అవుట్పుట్ అసెర్షన్ అండ్ రీజనింగ్ మరియు లాజికల్ రీజనింగ్ ఆల్ఫా న్యూమెరికల్ సిరీస్ ఫిగర్ సిరీస్ మరియు ట్యాబ్లేషన్ పజిల్స్ ర్యాంకింగ్ వర్డ్ ఫార్మేషన్ కోడింగ్ డికోడింగ్ డైరెక్షన్ మరియు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇన్ఈక్వాలిటీస్ ఆల్ఫాబెట్ టెస్ట్ మరియు స్టేట్మెంట్ అండ్ అజమ్షన్ బ్లడ్ రిలేషన్షిప్ మరియు డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ సిలోజిమ్ అనాలజీ స్టేట్మెంట్ అండ్ యాక్షన్ కోర్సెస్ మరియు డెసిజన్ మేకింగ్ అవుట్ అండ్ అవుట్ ప్యాసేజ్ కంక్లూజన్ డైగ్రామ్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా రీజనింగ్ టాపిక్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి క్వాంటిటీ ఆప్ట్యూట్ టాపిక్లో భాగంగా డేటా ఇంప్రిటేషన్ పర్సెంటేజెస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్మ్యూటేషన్ అండ్ కాంబినేషన్ యావరేజెస్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రాబిలిటీ ప్రాఫిట్ అండ్ లాస్ బోగ్రాఫ్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ వర్ వర్క్ అండ్ టైము లైన్ డయాగ్రామ్స్ సింప్లిఫికేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ మిక్స్డ్ గ్రాఫ్స్ న్యూ నెంబర్ సిస్టమ్ మిక్స్చర్స్ అండ్ అలిగేషన్ కే స్టడీ రేషన్స్ అండ్ ప్రపోజిషన్ మరియు సర్ట్స్ ఇన్సిడెస్ మరియు పై చాట్స్ సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వాంటిటీ ఆప్ టు టాపిక్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టాపిక్లో భాగంగా क्लाज टेस्ट ऐन इनाम मैं रीड कांप्रिशें मलिपुल मीनिंग मैं फिंग द ब्लांक्स एर स्पाट पेराग्रफ कंप्लीस डबुल ब्लांस सेंट करे पारा सब्स्यूशन पारा जंबल, फिंग द ब्लां सब्यूशन वर्ड मिलिस మిస్టేక్ సినోనిమ్స్ వొకాబులరీ సంబంధించిన టాపిక్స్ నుంచి విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టాపిక్స్ రావడం జరుగుతుంది ఫైనల్గా జనరల్ అవెన్యూస్ టాపిక్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ హిస్ట్రియన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ ఇండియన్ ఎకానమీ రెగ్యులారిటీ బాడీస్ మరియు ఆర్బిఐ సిబిఐఆర్డీఏ ఎఫ్ఎంసీ హిస్టరీ ఆఫ్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ మరియు రోల్స్ ఆఫ్ ఆర్బీఐ బడ్జెట్ బేసిక్స్ మరియు కరెంట్ యూనియన్ బడ్జెట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ స్కీమ్స్ మేనిటరియాడ్ క్రెడిట్ పాలసీస్ కాన్సెప్ట్స్ లైక్ బేసిల్ మరియు మైక్రోఫైనాన్స్ బేస్ రేటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మరియు టీజర్ రేట్స్ మరియు కరెంట్ బ్యాంక్ రేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అబ్రువేషన్స్ మార్కెటింగ్స్ అనేవి సంబంధించి టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే జనరల్ అవేర్నెస్ టాపిక్స్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్లో భాగంగా చూసినట్లయితే జనరల్ బ్యాంకింగ్ అండ్ ఎకనమీ అవేర్నెస్ టాపిక్లో భాగంగా టాపిక్స్ వైజ్గా ప్రీవియస్గా లెవెన్ టువెల్వ్ ఇయర్స్ సంబంధించి సాలిడ్ పేపర్స్ అయితే అన్ని ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బెస్ట్ బుక్స్ సంబంధించి లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ ఎవరైతే ఈ స్టాఫ్ అసిస్టెంట్ మరి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ప్రిపేర్ అవుతున్నారో ఆ లింక్స్ ద్వారా డైరెక్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఆబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ బుక్ వచ్చేసి ఎస్పీ బక్షి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ బుక్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ టాపిక్ సంబంధించి న్యూ అప్రోచ్ టు రీజనింగ్ సంబంధించి ఈ విధంగా అరిహన్ పబ్లికేషన్ వారి బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వాంటిటీ ఆప్ట్యూడ్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కానీ క్వాంటిటీ యాప్ట్యూడ్ సబ్జెక్ట్ సంబంధించి ఎస్ చాన్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ న్యూమెరికల్ ఎబిలిటీస్ సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ప్రీవియస్గా సాలిడ్ పేపర్స్లో భాగంగా టూ థౌసండ్ త్రీ నుంచి ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ క్లర్క్ సంబంధించి అన్నీ సాలిడ్ పేపర్స్ను ఈ విధంగా బుక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున ఈ బుక్స్ అన్నింటిని ఆన్లైన్లో పర్చేజ్ చేసి మీ మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడతాయి సో నెక్స్ట్ చాలామంది క్యాండిడేట్స్ మిగతా డౌట్స్ అయితే అనడం జరిగింది ఆ డౌట్స్లో భాగంగా ఒక క్యాండిడేట్ రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని అనడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ డేట్స్ ప్రకారం అయితే ఒక క్యాండిడేట్ రెండు పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మరియు ఎగ్ ఎగ్జామినేషన్లో అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు కేవలం మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లీ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక జిల్లా క్యాండిడేట్ వేరే జిల్లాకు అప్లై చేసుకోవచ్చని అడగడం జరిగింది సో ఇప్పుడు ఉన్న ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం మీకు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ ఎక్కడైతే స్టడీ కంటిన్యూ చేస్తారో ఆ జిల్లాను మాత్రమే లోకల్ జిల్లాగా కన్సిడర్ చేసి మీ లోకాలిటీ క్యాడర్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది కావున మీరు వేరే జిల్లాకు అప్లై చేసినట్లయితే ఓపెన్ క్యాండిడేట్గా రిజర్వ్ చేయడం జరుగుతుంది మరి పోస్టింగ్ వచ్చేసి మీరు సెలెక్ట్ అయిన జిల్లా పరిధిలోనే మీకు పోస్ట్ జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా ఈ విధంగా తెలంగాణలో డిసిసిబీబీ బ్యాంకులో దాదాపు నాలుగు వందల నలభై స్టాఫ్ అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఒక రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ